చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర రాజధాని ఇక్కడ అక్కడ అక్కడ అని చెప్పి లీక్స్ ఇచ్చి చాలా మందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. నోజువేడి ఏరియా అని చెప్పి వస్తుందని లీక్ ఇవ్వగానే చాలా మంది అభాగ్యులు అక్కడ కొనుక్కోవటం, ఇంకో చోట అన్నప్పుడు ఇంకో చోటకెళ్ళి కొనుక్కోవటం. కానీ ఈ లోపల ఆయన ఎక్కడైతే అనుకున్నారో అక్కడ ఆ అనుయులందరూ కూడా ఈ చుట్టూ కొడుకోవటం. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు అందరు మినిస్టర్లు కూడా మాట్లాడారు, ఎవరెవరికి ఎంతంత ల్యాండ్ ఉందో ఏంటుందో అని అందరూ కూడా ఎవరి మనుషులో కూడా తెలుసు. అందులో ఏమాత్రం దాపరకం లేకుండా బయటపడింది. ఎందుకంటే అందులో సిపిఎంకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, ఇంకో అదర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు, అంతా వాళ్ళ అనుయులే. ఈ రకంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటానికి ఇది నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను నిన్న కూడా చెప్పాను అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రికి పెట్టే బుద్ధి ఉంటే ఒక ముఖ్యమంత్రి కొట్టే బుద్ధి ఉంటుందని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఈ ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలి, ఏ రకంగా వాళ్ళకి మాట ఇచ్చింది నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా దాచుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్ళి ఇవాళ ఇక్కడికి వచ్చాం అధ్యక్ష, మేము ఇక్కడ చల్లగా బాగానే ఉన్నాం, మా ఫుడ్ నెడుతున్నారు, మా డ్రైవర్లు గన్నమేళ్ళు అందరూ కూడా బయట బాగ బాగ మండుతూ ఫుడ్ లేకుండా ఎక్కడైనా కొనుక్కుంటాను కూడా దొరకని పరిస్థితిలో ఒక ఎడారిలో ఉన్నట్టు ఇక్కడ పడేశారు అధ్యక్ష. వాళ్ళ బాధ అరణ్య రోదన అని చేత ఇక్కడ ఇంచేపు కూడా అతను దోచుకుని దాచుకునే విధానానికే అలవాటు పడ్డాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మరి చాలా దారుణం. ఈ విషయంలో ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంచేదంటే వాళ్ళు అబద్ధాలు చెప్పటంలో దిట్ట. చంద్రబాబు నాయుడు గారు చెప్తారంటండి, యాప చిగురు తినగా తినగా తీగ అయిపోద్ది, అలాగే ఏదైనా దొంగ దొంగ అంటే దొంగ అయిపోతారు, అలాంటి చేయటంలో వాళ్ళు దిట్ట. అంచేత ఈ ఎంక్వైరీ మరి నిన్న అధ్యక్షులు వారు వేయాలని చెప్పారు. దాని మీద కొంతమంది నిన్న కౌన్సిల్లో కూడా రాజుగారు అన్నారు ఇది ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నిన్న పయావుల కేసు గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉంటే మా మేము ఇల్లు కట్టుకోవడానికి అవసరం లేదా, మేము ఇల్లు కోసం ఎక్కడ ఇల్లు కొనుక్కుంటారయ్యా అధ్యక్ష? సైట్ అంటే ఒక గుంటూరు నాగార్జున యూనివర్సిటీ పక్కన, విజయవాడ పక్కన, గుంటూరు దగ్గర కొనుక్కుంటారు. ఎన్నో కిలోమీటర్ల దూరంలో వ్యవసాయం పండే చోట, వరదలు వచ్చే చోట మేము ఇల్లు కట్టుకుంటాను కంటే అంటే ఎన్ని అబద్ధాలు ఆడగలదురు అంటానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ అంచేత ఈ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ దొంగలందరినీ కూడా బయటికి తీసి ప్రజలకు మేలు చేసే విధంగా ఇవాళ మరి ఇందాకే అగ్రికల్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అగ్రికల్చర్ పెద్దపేట వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేస్తున్నారు. ఈలో వ్యవసాయం దండగా, వ్యవసాయం దండగానే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇంత పచ్చగా పండే పొలాలు, మూడు పంటలు పండే పొలాలు, మంచి కూరగాయలు అందించే ఈ టౌన్ కి, ఈ విజయవాడ అంతటికీ కూడా మరి టౌన్ కి ఇంత మంచి పంటలు పండే పండర్ని అతను మరి ఏ రకంగా వ్యవసాయాన్ని చూడలేడటానికి ఇది నిదర్శనం అధ్యక్ష. అంచేత ఈ ఎంక్వైరీ విషయంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి అందరి దోషుల్ని కూడా శిక్షించి మరి ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ కూడా మేలు జరిగే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు తీసుకున్నారో దానికి పూర్తి మద్దతుగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి దీన్ని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం అధ్యక్ష.